హలో అండి వెల్కమ్ టు సిరి ఈరోజు మన ఇంట్లో ఉన్న లావు సగ్గుబియ్యంతో కిచిడి ప్రిపేర్ చేద్దామండి ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్దాం ముందుగా ఒక చిన్న గిన్నెలో సగ్గుబియ్యం తీసుకున్నాను వంద గ్రాముల సగ్గుబియ్యము అవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ కావచ్చు రెండు గ్లాసులు కావచ్చు రెండు గంటల సేపు పక్కన ఉంచాలి చూడండి ఇలా స్మూత్గా బాల్స్ లాగా రెడీ అయినాయి ఒకదాని అమ్మటే ఒకటి అసలు అంటుకోవు కిచిడికి రెడీగా ఉందన్నమాట సగ్గుబియ్యం నాని ఒక బాండీ తీసుకొని మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకోవాలి కిచిడీకి నెయ్యి అయితేనే టేస్ట్గా ఉంటుంది ఆయిల్ అయినా వాడుకోవచ్చు ఒక స్పూను తాలింపు గింజలండి దాల్చిన చెక్క బిర్యానీ ఆకు సిమ్లో ఉంచుకోవాలి లేకపోతే నెయ్యి మాడిపోయిద్ది ఆనియన్ ఒకటి తీసుకున్నాను సన్నగా పొడవుగా కట్ చేశాను తాలింపు అంతా జాగ్రత్తగా కలుపుకోవాలి మాడకుండా రెండు గ్రీన్ చిల్లీసు ఒక ఎండుమిరపకాయ కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్వి కూడా వేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు జాగ్రత్తగా వేపాలి ఒక స్పూన్ పసుపు తాలింపు అంతా జాగ్రత్తగా కలుపుకుంటా అడుగంటకుండా చూసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ అండి ఒక బంగాళదుంప ఉడకపెట్టి ఉంచాను కదా దాన్ని స్మాష్ చేసుకోవాలి ఉండలేకుండా మొత్తం కలుపుకొని తాలింపు అంతా బంగాళదుంపకు కూడా పట్టేంతగా కలుపుకోవాలి అడుగంటకుండా చూసుకోవాలి ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సగ్గుబియ్యము నానబెట్టిన సగ్గుబియ్యము దీన్ని సాబుదానా అని కూడా అంటారు మసాలా అంతా సగ్గుబియ్యంకి పట్టేంత కలుపుకుంటూ ఉండాలి కొంచెం అడుగంటుతూ ఉంటుంది జాగ్రత్తగా చూసుకొని కలుపుకుంటే కిచిడి రెడీ అవుతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు హెల్తీగా కూడా ఉంటుంది మసాలా అంతా సగ్గు బియ్యానికి పట్టేటట్టుగా కలుపుకోవాలి జాగ్రత్తగా ఇప్పుడు కొంచెం అడుగంటు తోది చూసుకుంటా కలపాలి చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి రెడీ అయిపోయింది సగ్గుబియ్యంతో కిచడి చాలా సింపుల్ ఐటమ్స్ తోటి ఈజీగా చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్